శుభోదయం. ఆరవ తరగతికి సంబంధించిన క్రియలు, దీనిలో సమాపక అసమాపక క్రియలు అనేటటువంటి దానిలో అభ్యాస పత్రాన్ని మనకి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఉన్నటువంటి ప్రశ్నలకు ఏ విధంగా మనం ఈ క్రియలను గుర్తించాలో, ఇవేటిని మనం సమాపక క్రియలు అసమాపక క్రియలు అంటామో, ఆ క్రియాపదాలను మనం గుర్తించడం ఈరోజు ఇచ్చినటువంటి అభ్యాస పత్రము. దీనిలో మనం ప్రశ్నలు చూద్దాం. ఈ క్రింది ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించండి. ఇక్కడ మొదటిగా చూస్తే పనిని తెలిపే పదం ఏది? ఇక్కడ పనిని తెలిపే పదం అనగా అక్కడ ఇచ్చినటువంటి వాటిలో మనకి ఆరుతున్నది అనేటువంటిది పనిని తెలిపేటటువంటి పదము. అలాగే పనిని తెలిపే పదాలను ఏమంటారు? మనం చేసేటటువంటి పనిని గురించి తెలియజేసేటటువంటి పదాలని క్రియలు అని అంటారు. ఇక్కడ వాక్య భావాలను అసంపూర్తిగా తెలిపే క్రియాపదాలను ఏమంటారు? అంటే పూర్తి కానటువంటి పనిని గురించి తెలియజేసేటటువంటి పదాలను ఏమంటారు అని మనం పరిశీలిస్తే, ఇక్కడ అసమాపక క్రియలు అని అర్థం. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి గురువు చిత్రాన్ని చూపించారు, పాఠం చెప్పారు, మొదటి క్రియను అసమాపక క్రియగా మార్చండి. ఇక్కడ మొదటి క్రియ అంటే చూపించారు అనేది మొదటి క్రియ. దీనిని మనం అసమాపక క్రియగా మార్చితే చూపించి అనేది మనకి సరైన సమాధానం అవుతుంది. అలాగే అన్నయ్య బాగా ఆడి బహుమతి గెలిచారు. ఇక్కడ ఇచ్చినటువంటి ఆడి అనేటటువంటి అసమాపక క్రియను సమాపక క్రియగా రాస్తే, ఇక్కడ ఆడి అనేది సమాపక క్రియగా కనుక మార్చినట్లయితే ఆడాడు అనేది మనకి సరైన సమాధానం అవుతుంది. ఇక వేణు రాముతో మాట్లాడి మంచి విషయాలు తెలుసుకుని బుద్ధి మార్చుకున్నాడు. ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యంలో మనకి అసమాపక క్రియలను గుర్తించండి. మొదటిగా ఉన్నటువంటి అసమాపక క్రియ మాట్లాడి, రెండవ అసమాపక క్రియ తెలుసుకొని. ఓకేనా? ఇక్కడ మాట్లాడి తెలుసుకుని అనేవి రెండు ఇచ్చినటువంటి వాక్యంలో అసమాపక క్రియలు. గీత బొమ్మ గీస్తున్నది, పాడుతున్నది ఇచ్చినటువంటి ఈ వాక్యంలో ఏమంటున్నాడంటే, చక్కగా ఒక వాక్యాన్ని ఇచ్చినటువంటి క్రియలను మార్చి మొదటి పదంలో ఉన్నటువంటి క్రియను అసమాపక క్రియగా మార్చుతూ ఒక వాక్యాన్ని రాయండి అని మనకి ప్రశ్న. అయితే దీనిని కనుక మరో వాక్యంగా మారిస్తే, గీత బొమ్మ గీస్తూ పాడుతున్నది అనేది దీనికి వాక్యము. ఇక ఎనిమిదవది, వాక్య భావాలు పూర్తిగా తెలిపే క్రియాపదాలను ఏమంటారు? అంటే ఒక వాక్యంలో ఉన్నటువంటి పూర్తి భావాన్ని ఇచ్చేటటువంటి వాటిని తెలియజేసేటటువంటి వాటిని సమాపక క్రియలు అని అంటారు. రహీమా పాట పాడుతూ ఆనందిస్తున్నది. ఇక్కడ ఇచ్చినటువంటి పాడుతూ అనే అసమాపక క్రియను మనం సమాపక క్రియగా కనుక మారిస్తే పాడుతున్నది అనేటటువంటి సమాపక క్రియగా మార్చవచ్చు. అలాగే తిన్నారు, ఆడారు, వచ్చారు, వెళ్ళి, కూర్చున్నారు అనేటటువంటి పదాలలో అసమాపక క్రియాపదము ఏది? ఇక్కడ సరి అయినటువంటి అసమాపక క్రియాపదం వెళ్ళి అనేది సరి అయిన సమాధానం అవుతుంది. ఈ విధంగా క్రియలు వాటిలో సమాపక అసమాపక క్రియలను మనం ఈ విధంగా గుర్తించాలి. ధన్యవాదాలు.